నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మ అమ్మాయి శ్రావణ మాసంలో మంగళవారం మంగళవారం గౌరీ వ్రతం గురించి ఒక్కసారి చెప్పండి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళే చేసుకోవాలా మామూలుగా పాతబడిన వాళ్ళు కూడా చేసుకోవచ్చా మంగళగౌరికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పాడు మంగళగౌరి గురించి మనకి ఈ మంగళగౌరీ దేవిని ఎవరైతే పూజిస్తారో వారికి వైధవ్య బాధ అనేటటువంటిది ఉండదు గమనించండి మొట్టమొదటిగా గౌరీదేవుని ఎప్పుడు పూజిస్తారు ఎవరికైతే వివాహం కాబోతుందో ఆ పెళ్లి కూతురు చేత మొట్టమొదటిగా గౌరీ పూజ అనేటటువంటి తంతుతో చేయిస్తారు కదా అవును అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగటం కోసం ఆ తల్లి పరమశివుణ్ణి కాలాహలాన్ని మింగినప్పుడు గరల కంఠుడు కదా ఆయన ఈ గరలాన్ని విషాన్ని ఇక్కడ పెట్టుకున్నాడు పెట్టుకున్నప్పుడు ఆ మాంగళ్యంతో అడ్డు పెట్టేసింది ఆ గరళం ఆ విషయం ఏదైతే ఉందో అది దిగకండ అనమాట అంటే మాంగళ్యానికి అంతటి శక్తి ఉంది అందుకని కాబోయేటటువంటి ఆ వధువుకి గౌరీ పూజ అనేటటువంటి చేయించే తంతుతో మొదలవుతుంది అక్కడ మొదలైన తంతు ఆ తర్వాత కొత్తగా వివాహమైనటువంటి అమ్మాయి చేత చేయిస్తారు ఇది ఏడాది లోపలే పట్టించాలి దీన్ని దీన్ని మంగళగౌరి వ్రతము అనేటటువంటి పేరుతో అనమాట ఈ రోజున ఏం చేయాలి అంటే చక్కగా అమ్మాయి తలంటి పోసుకోవాలి మొట్టమొదటి సంవత్సరపు పుట్టింట్లో చేసుకోవాలి పుట్టింట్లోనే ఎందుకు అనేది కూడా నేను మీకు చెప్తా తర్వాత పుట్టింట్లో అమ్మ చేత చేయించారు అమ్మే చేయిస్తుంది అనమాట మొట్టమొదటిసారిగా పుట్టింట్లో చేయించుకోవాలి ఈ ఐదు సంవత్సరాలు నోవు కూడాను అంటే మధ్యలో కొంతమందికి మూడు సంవత్సరాలు అవుతుంది అనుకుందాం అమ్మ అయిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ రావచ్చు అప్పుడు మరి తర్వాత ఏం చేయాలి మళ్ళీ మొదటి నుంచి చేయాలా అని అక్కర్లా ఎక్కడైతే మీకు కొంతమందికి రెండో సంవత్సరంలోనే పిల్లలు కలగచ్చు అలాంటప్పుడు ఎప్పుడైతే మీకు అన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయిందో అన్ని సంవత్సరాల నుంచే చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మొట్టమొదటి నుంచి అక్కర్లేదు అంటే ఇప్పుడు రెండో సంవత్సరం అంటే మళ్ళీ రెండో సంవత్సరం నుంచి చేసుకోవచ్చు అంతేనమ్మా మూడైతే మూడెన్నో సంవత్సరం నుంచి ఆగిపోయిందో అన్నో సంవత్సరం నుంచి మాకు తెలిసిన చుట్టాలమ్మైంది అమ్మాయికి అలాగే నాలుగేళ్లు చేసుకుంది ఐదో సంవత్సరం అమ్మాయి దాదాపుగా ఐదు ఆరేళ్ల తర్వాత కానీ చేసుకోలేకపోయింది ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆ తర్వాత కొంచెం పిల్లలు వెడబడితే కానీ అని ఇంత కొంచెం ఇబ్బందులతో ఐదో ఆళ్ల తర్వాత చేసుకుంది అలా కూడా చేసుకోవచ్చు అంత గ్యాప్ వచ్చింది మరి అమ్మాయికి అనుకోకుండా వచ్చేసింది అలా గ్యాప్ అందుకని ఏమో మొట్టమొదట ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడింది ఆ తర్వాత పిల్లలు ముగ్గురు పిల్లలు దాంతో ఏదైనా సరే ఆ ఒక్క సంవత్సరం తర్వాత చేసుకుంది అనమాట అలా ఎప్పుడైతే మనకి ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచి చేసుకోవచ్చు మొట్టమొదటిది మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు ఏ ఆడపిల్ల ఆ అమ్మాయి తలంటి పోసుకోవాలి మొట్టమొదటిగా ఆ తర్వాత ఏ పూజ చేసినా గణపతి పూజ చేసుకుంటాము చోడ శోపచారాలతో ఆ తర్వాత గౌరీదేవిని మనకి బొట్టు పెట్టే అనేటటువంటిది ఇస్తారు పుట్టింటి వారు ఆ బొట్టుపెట్టెలో పెడతారనమాట గౌరీదేవిని గణపతిని కూడా పసుపుతో చేసుకుంటాము పసుపుతోనే గౌరమ్మని కూడా చేసుకుంటాం ఆ బొట్టుపెట్టెలోనే పెట్టుకుంటాం ఈ దీంట్లో కూడా కొంత ప్రాంత ఆచారం ఇంటి ఆచారం ఉంటుంది కొన్ని ప్రాంతాల వారు ఏం చేస్తారంటే ఎత్తుడు గౌరమ్మ ఉంటుంది అంటే మొట్టమొదటి వారము ఈ అమ్మాయి ఇప్పుడు అందరు కూడా ఉద్యోగాలు కదా ఈ అమ్మాయి పుట్టింట్లో మొదటి వారం చేసుకుంటుంది మళ్ళీ చిట్ట చివరి వారం చేసుకుంటుంది మధ్యలో వారాలు ఏం చేయాలి అనుకున్నప్పుడు కొంతమందికి ఎత్తుడు గౌరమ్మని అమ్మాయి ఎక్కడైతే ఉంటుందో అక్కడ తెచ్చుకొని చేసుకునే ఒక ఉంటుంది కానీ కొంతమందికి ఉండదు ఎత్తుడు గౌరవం ఇప్పుడు మాకు లేదు ఎత్తుడు గౌరవం అనేది మాకు ఎక్కడ చేసుకుంటున్నా ఒకే చోట చేసుకుంటాం అనమాట కొన్ని ప్రాంతాల వాళ్ళకి ఎత్తుడు గౌరవం అది వారి వారి ప్రాంత ఆచారాన్ని బట్టి ఉంటుంది ఏదైనా ఐదు సంవత్సరాలు చేసుకోవాలి ఐదుగురు ముత్తైదువులకి ఇవ్వాలి ఐదు తోరాలు కట్టుకోవాలి ఐదు ముళ్ళు వేసుకోవాలి ఇదంతా కూడా ఐదు సంఖ్య లెక్క అనమాట ఐదు తోరాలు ఐదు ముళ్ళు వేసుకొని ఒకటి అమ్మవారికి వాయినం అంటే కొంతమంది ముట్ట మొత్తం కూడా అమ్మవారికి ఇచ్చేస్తారు అమ్మ ఇంట్లో మనకు అందుబాటులో ఉందంటే కనుక అమ్మకి ఇచ్చేస్తారు బుట్ట ఆ బుట్టవాయనం అనేటటువంటిది అమ్మకి ఇచ్చేస్తే ఏం చేస్తారంటే ఆ తర్వాత నింపాదిగా వచ్చినటువంటి ఆ నలుగురు ముత్తైదుగులు ఐదుగురు ముత్తైదులకు ఇస్తే సరిపోతుంది ఆ నలుగురు ముత్తైదులకు నింపాదిగా నింపాదుగా ఇవ్వచ్చు సాయంత్రం పుట్టయినా ఇవ్వచ్చు అంటే మధ్యాహ్నం భోంచేస్తారు కదా మరి ఎందుకంటే మొట్టమొదటి వాయినం ఇచ్చేసారు కదా బుట్ట అని అలాటప్పుడు ఒక్కోసారి ఆఫీసులకి వెళ్ళాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా సౌలభ్యంగానే పెట్టారు మన పూర్వీకులు లేదే మాకు ఏంటంటే నాకైతే కనుక మా అమ్మగారు చక్కగా సాయంత్రం పేరంటం అది కూడా చేయించారు ఒక ఐదుగురికే ఇవ్వాలని ఇది కాదు ఏం లేదు ఎంతమంది ఇరవై మంది పాతిక మంది ముప్పై మందిని పిలిచి చక్కగా అందరికీ పిలిచి పేరంట చేసింది అనమాట సరే దీనికి ఏమేమి కావాలంటే పసుపు కుంకుమ తర్వాత నానబెట్టిన శనగలు ఈ నానబెట్టిన శనగల్లో కూడా ముందరి రోజుల్లో ఎప్పుడోట అంటే ఎప్పుడో ఒక వందేళ్ల క్రితం అనుకోండి ఎనభై తొంభై ఏళ్ల క్రితము శనగలు అందుబాటులో లేని రోజుల్లోట పెసలు నానబెట్టేవాళ్ళ ఆ పెసలను మొలకలు వచ్చేట్టుగా చేసి ఆ పెసల్ని ఇచ్చేవాళ్ళ కొంతమంది ఇప్పటికి కూడా ఆ పెసల్ని ఇస్తుంటారు కానీ సాధారణంగా మనం ఏంటంటే గురుగ్రహం కోసం ఆడవాళ్ళకి శనగలు ఇమ్మంటారు వాళ్ళకి గురుగ్రహం బాగుండాలి అని కూచదోషాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఉండటం కోసమనే ఈ నోగు రోజున ఈ అందరికీ కూడా వాయినాలు ఇవ్వటం అనేటటువంటిది సరే దాంట్లో కడుపు చలువ కోసం అనేటటువంటిది చేస్తారంటే చలిమిడి పెడతారు చలిమిడి ముద్దను కూడా దాంట్లో పెడతారు పచ్చి చలివిడే మామూలుగా మనం వెంకటేశ్వర దీపారాధన కలుపుతాను చూశారు అలాంటిది ఇంత ఉండలు చేసి ఐదుగురికి ఇవ్వటం జరుగుతుంది ఆ మంగళగౌరి వ్రతంకు కూడా పాట ఒకటి ఉంటుంది కథ ఒకటి ఉంటుంది జ్యోతుల మీద మనకి చాకు పెడతారు ఇనుప చాకు ఉంటుంది ఆ చాకుని దాని పైన గంధం మంచి గంధం అరగదీసి గంధం స్నానం మీద పూస్తారు పూస్తారనమాట పూసి ఇట్లా ఇట్లా పడతారు పడితే ఏమైతుంది అక్కడ మసిలాగా ఏర్పడుతుంది కదా కాటికి ఏర్పడుతుంది దాని మీద ఆవు నెయ్యి వేస్తారు ఆవు నెయ్యి వేస్తే దాన్ని కంటికి పెట్టుకుంటే కంటి జబ్బులు రావు అని చెప్పేసి చూడండి ఇప్పుడు మనకి సాధారణంగా శ్రావణ మాసం అంటే కళ్ళ కలక కళ్ళ కలకలు ఎక్కువ ఇలాంటివన్నీ కూడా సైంటిఫిక్ రీజన్ కూడా అనమాట సైంటిఫిక్ రీజన్ కూడా మన పూర్వీకులు ఎంతో తెలియగలవాళ్ళు మనం దాన్ని వాడుకోవట్ల మనమే తెలివి తక్కువ వాళ్ళం నిజం చెప్పాలంటే కానీ మనం దాని అంతా ట్రాష్ ట్రాష్ అంటున్నాం ఎంత తెలియగల వాళ్ళు అప్పట్లోనే మొత్తం సృష్టించారు వాళ్ళు నిజంగా కానీ దాన్ని మనం అంతా కూడా ఏదో అనాగరికంగా భావిస్తున్నాం మనం భావిస్తున్నాం దాన్ని పట్టుకుంటే మా ఆరోగ్యం మన చేతుల్లోనే మనం పట్టుకున్నట్టే లెక్క కానీ మనం పట్టుకోవట్లేదు అనుకోండి సరే ఈ విధంగా కాటికబట్టి కాటికనివ్వటం ఈ రోజున విశేషంగా ఆ కాటిక కూడా అందరికీ ఇస్తారనమాట ఈ కాటిక ఇవ్వటము ఇదంతా ఏమిటండి అసలు ఏదన్నా దీనికి కథ ఉందా అంటే ఒక కథ ఉందమ్మా పూర్వము ఒక రాజ్యంలో భార్యాభర్త ఉన్నారు ఆ భార్యాభర్తకి సంతానం లేరు లేకపోతే ఒకతనే సాధు వస్తాడు వచ్చి భిక్ష అన్నమాట భిక్ష అడిగితే ఈవెడ తీసుకెళ్ళి వేయబోతుంది అతను స్వీకరించాడు భిక్ష అట్ట రెండు రోజులు మూడు రోజులు అయిపోతుంది అయిపోయిన తర్వాత భర్త దగ్గరికి వెళ్ళి నా చేతిలో నుంచి ఆ సాధు భిక్ష తీసుకోవట్లేదు ఎందుకనో అని అడుగుతుంది అడిగితే మరి నువ్వు డబ్బులు ఏమైనా ఇవ్వబోయినావా లేకపోతే అంటే అతను వస్తు రూపంలో కాకుండా ధన రూపంలో ఉన్న అతనికి అవకాశ అవసరం ఉందేమో అని అంటాడనమాట అంటే సరే అని లేకపోతే నాకు నాకేమీ వద్దు నీకు సంతానం లేదు అందుకని నీ చేతి మీద నేను తీసుకోను అని చెప్తాడు మరి నాకు సంతానం లేకపోవడానికి ఆ దోషం నాది కదా నాది కాదు కదా స్వామి మరి ఏదైనా ప్రత్యామ్నాయం చూపించండి అని అంటే అప్పుడు ఆ సాధువు అంటే దైవం మానుష రూపేణని వీళ్ళిద్దరు భక్తులు అనమాట భార్యాభర్త ఆ దైవమే ఆ బా ఆ సాధువు రూపంలో వచ్చి ఫలానా చోటకి వెళ్ళండి వెళితే అక్కడ గుంట తవ్వండి గుంట తొగితే అక్కడ అమ్మవారి మందిరం ఉంటుంది అని చెప్తారు సరే అట్టాగే ఆ భర్త వెళ్ళి ఆ గుంట తొగుతాడు గుంట తొగితే అక్కడ అమ్మవారి మందిరం ఉంటుంది అమ్మవారు వచ్చి ఈ పక్కన చెట్టు ఉంది ఈ చెట్టు దగ్గర ఉన్నటువంటి ఒక కాయ ఉంటుంది అది తీసుకెళ్ళి నీ భార్యకి ఇవ్వు ఆమె గర్భం దాలుస్తుంది అని చెప్తుంది అనమాట చెప్తే సరే అతను ఏం చేస్తాడు ఆ చెట్టు ఈ అమ్మవారు కనిపించింది అంతా చెప్పింది ఆనందంలో ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు చెట్టు దగ్గరికి వెళ్ళి పండు ఒకటి కోయిపోయి చాలా కోసేస్తాడనమాట ఈ చెట్టు దగ్గరికి ఎక్కడానికి ఏం చేస్తాడంటే గణపతి బొడ్డు మీద కాలు ఎక్కుతాడు ఆ గణపతికి ఏంటి మా అమ్మ గౌరీదేవి ఒక్క కాయ ఒక్క పండు తీసుకోమంటే నువ్వు చాలా తీసుకున్నావని కోపిస్తాడనమాట అప్పుడు నీకు ఏం కావాలి సంతానం కావాలని తీసుకున్నావు బాగానే ఉంది మరి నీకు వైధవ్యం అంటే నిండు నూరేళ్ళు ఉంటుంది అమ్మాయి కానీ వైధవ్య బాధతో ఉంటుంది అలాంటి అమ్మాయి కావాలా కానీ ఆరోగ్యంగా ఉంటారు అల్పాయుష్కుడు అనేటువంటి కుమారుడు కావాలా అని అడుగుతారు అయితే వైదవ్యంతో బాధపడుతున్న కుమార్తెను చూస్తూ మేము భరించలేము అల్పాయుష్కుడైనా కానీ కుమారుడే కావాలి అల్పాయుష్కుడు అంటే పాతికేళ్ళు కావచ్చు ముప్పై ఏళ్ళు కావచ్చు అని వీళ్ళు ఊహిస్తారు అప్పుడు గణపతి చెప్తాడు అనమాట నీకు పదహారు సంవత్సరాల ఉండేటటువంటి పుత్రుడే కలుగుతాడు అని సరే అది కడుపులో పెట్టుకుంటాడు ఈయన భార్య కొంతకాలం చెప్పడం తర్వాత చెప్తాడు కొంతకాలం అయిన తర్వాత భార్య పిల్లవాడు పుడతాడు అంతా బాగానే ఉంటుంది పిల్ల పిల్లవాడు పెరిగి పెద్దవాడైతాడు అయినప్పటి నుంచి వీళ్ళకి మరి భయం అనేది ఏర్పడుతుంది దంపతులకి సరే ఇంతలోకి అతనికి వివాహం చేద్దామా అని అనుకుంటారు కానీ తెలుసు కదా అని దాని గురించి విరమించుకొని నువ్వు కాశీయాత్రికి వెళ్ళని తండ్రి చెప్తాడనమాట ఆ తండ్రి ఆజ్ఞానుసారంగా కాశీయాత్రకి వెళ్దామని వెళ్తూ ఉంటారు ఉండగా ఈ తల్లి తండ్రి కూడా ఒక దేవాలయం దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ ఆడపిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంటూ ఉంటే అందులో ఒక అమ్మాయి ఉండి పక్కన స్నేహితులు ఇద్దరు అనమాట ఆ ఒక అమ్మాయి రాజుగారు అమ్మాయి ఆ రాజుగారు అమ్మాయి నా పక్క స్నేహితురాలు ఒక తిట్టగొడని మాట తిడుతుంది అంటే వెధవా అనేటటువంటి అర్థం వచ్చే మాట తిడుతుందన్నమాట తిడుతుంటే మా ఇంట్లో తరతరాలుగా ఎవరూ కూడాను వైధవ్య బాధ పొందిన వాళ్ళు లేరు అని చెప్తుంది ఆ రాజుగారు అమ్మాయి ఆ అమ్మ ఆ మాట వీళ్ళకి తల్లిదండ్రికి చెవిన పడుతుంది పడి ఇటువంటి ఆ కుమార్తెని కనుక సంసార ఇటువంటి కుటుంబాల నుంచి గనక కొడలుగా తెచ్చుకుంటే మరి వైధవ్య బాధ అనేటటువంటిది ఉండదు కదా అని వీళ్ళు ఆలోచించి అమ్మవారి ద్వారా వీళ్ళు పలికించడం జరుగుతుంది అలా ఆ రాజుగారు అబ్బాయికి ఇచ్చి వివాహం చేస్తారు చేసిన తర్వాత ఆ అబ్బాయి అంటాడు నేను అమ్మాయిని చూడను ఎందుకంటే నా తండ్రి ఆజ్ఞ నేను కాశీకి వెళ్ళమన్నారు నేను కాశీకి వెళ్ళాలి అని చెప్పి ఆ వెళ్తాడనమాట అంటే తెల్లవారితే అబ్బాయికి ఇంకా సర్పం వల్ల కాటు ఏర్పడి అది చనిపోతాడు సరే అతను రాత్రి పడుకుంటాడు పడుకోగానే ఆ వేలుకున్నటువంటి ఉంగరం తీసి మంచం మీద పెడతాడు పెట్టేసేసి వెళ్ళిపోతాడు సరే అమ్మాయి తెలుసుకుంటుంది తెలుసుకొని భర్తకి ఈ విధమైనటువంటి సర్పదోషం ఉన్నది అని మొత్తం అంతా కూడా అమ్మవారిని ప్రార్థించి దేవిని ప్రార్థించి ఆ సర్పం ఏదైతే ఉందో ఆ సర్పాన్ని ఏం చేస్తుందంటే ఒక బుట్ట లాంటి దాంట్లో దాంట్లో బంధించేసి వాసన కడుతుంది వాసన కట్టేసి గట్టిగా మూట కట్టేస్తుంది సరే తెల్లవారు లేచిన తర్వాత అమ్మాయికి అమ్మవారి కల్లో కనబడి చెప్తుంది ఇది ఏదైతే నువ్వు వాసన కట్టావో దాన్ని మీ అమ్మకి వాయినంగా ఇవ్వని చెప్తుంది సరే వాళ్ళ అమ్మకి తెల్లవారి వాయనం ఇస్తుంది వాళ్ళమ్మ మరి వాసన తీసి చూస్తుంది తీయంగానే అందులో ముచ్చాల దండ ఉంటుందన్నమాట ఈ ఉంగరం ఎవరైతే పెట్టారో అది బొరతను చూడలే ఈ అమ్మాయి మరి అతను ఈ అమ్మాయిని చూడలేదు మరి కాశీకి వెళ్ళాడు అల్లుడు మరి ఎప్పుడు వస్తారు అంటే ఈ అమ్మాయి చెప్తుంది మరి మన దగ్గర ఉన్నటువంటి వీళ్ళు రాజులు కదా మరి ఒక గదిలో ఏం చేస్తారంటే ఎవరైతే కాశీయాత్ర నుంచి వస్తున్నారో వారందరికీ కూడాను అక్కడ మీరు వసతి భోజన ఏర్పాట్లు చేయండి అప్పుడు మీరు గుర్తుపట్టచ్చు అని అంటే అట్లా ఆ విధంగా చేయటం జరుగుతుంది తిరిగి అల్లుడు ఇక్కడికి రావటం ఆ తర్వాత అతనికి ఉన్నటువంటి గండం ఏదైతే ఉందో అది తొలగిపోయిందని అందుకని చెప్పి పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అమ్మ ఇందులో కూడా ఒక ప్రాంతాచారం ఏమిటంటే కొంతమందికి మొట్టమొదటి సంవత్సరం ఐదుగురే చిట్ట చివరి సంవత్సరం ఐదుగురే ఉంటారు అలా కాకుండా గోదావరి జిల్లా కొన్ని ప్రాంతాల వారికి ఏంటంటే మొట్ట మొదటి సంవత్సరం అంటే ఐదుగురే రెండు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ఈ విధంగా పెరుగుతారనమాట ముత్తైదువులు అది కూడా ప్రాంత ఆచారాన్ని బట్టి ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు కూడాను అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి చేసుకోవాలి పెళ్ళైనటువంటి ఎవరైతే కొత్త జంట ఉంటారో వాళ్ళు లోపలికి అరుంధది నక్షత్రం చూసి లోపలికి వస్తూ ఉండగా చిన్న సూత్రాలు బంగారపు సూత్రాలు వెండి మెట్టెలు ఇవన్నీ చేసి దీనికి వాసన కడతారు దాంట్లో ముప్పై రెండు ముప్పై రెండు అరిసెలు అనమాట దాంట్లో ముప్పై మూడు అరిసెలు ముప్పై మూడు అరిసెలు పెట్టి దాంట్లో ఎర్రటి గుడ్డ వాసన కట్టి తల్లికి వాయినంగా ఇవ్వటం కానీ ఆడపడుచుకి వాయినంగా ఇవ్వటం కానీ వదిన గారికి కానీ ముగ్గురులో ఎవరికైనా సరే మొట్టమొదటి మనకు తల్లికి ఇవ్వటమే మంచిదని చెప్తారు కదా మా కథలో కూడా మనకు అదే ఉంది కదా అందుకని చెప్పి ఇలా వాసన కట్టడం ఈ వాయిన ఉండల్లో ఉన్నటువంటి ఆంతరి అంటే ఎవరికి కూడాను వైదవ్య బాధల్ని రానియదు ఆ తల్లి మంగళగౌరీ వ్రతం చేసుకున్నటువంటి వారికి అంటే ఈ మంగళగౌరీ వ్రతం కొత్తగా పెళ్ళైన వాళ్ళకు మాత్రమేనే కదమ్మా మాత్రమే అంటే వాళ్ళు మిగతా వాళ్ళు మరి ఏమన్నా చేసుకోవాలా అని అంటే అమ్మవారిని ఏ విధంగా అయినా పూజించుకోవచ్చు సర్వ శివే సర్వ సర్వార్ధ సాధకే శరణ్యే త్రి గౌరీ నారాయణి నమోస్తుతే అని చెప్పి ఆ తల్లిని మనం కీర్తించుకోవచ్చు ఏ విధంగా అయినా సరే పూజ చేసుకోవచ్చు కానీ ఈ ఇదేదైతే అయితే ఏముందో ఐదు జ్యోతులు కానీ తోరాలు లేకుండా మామూలుగా పూజ చేసుకోవచ్చు అమ్మ పూజా విధానం వ్రత విధానం కథ చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలమ్మా